Hi friends, welcome to Freshers Now Telugu YouTube channel. Friends, ee roju manam AP Grama Ward Sachivalayam Mariyu Itara Poti Parikshalaku Upayogapade Indian Polity Chapter Nundi Mukhyamaina Prashnalu Gurinchi ఈ వీడియోలో నేర్చుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము చేసే మరిన్ని వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించింది. ఆన్సర్, మొదటి చార్టర్ చట్టం 1793. మౌలిక భారత రాజ్యాంగంలో 1950 పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు అనేది. ఆన్సర్, ఐచ్ఛికం. స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి క్రింది వాటిలో 1957 బలవంత్ రాయ్ మెహతా కమిటీ సమర్పించిన నివేదికలో లేని అంశం. ఆన్సర్, స్థానిక సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించాలి. గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, పరిపాలన ఏర్పాట్లు అనే అంశాలను పరిశీలించడానికి ప్రణాళిక సంఘం నియమించిన కమిటీకి అధ్యక్షుడు. ఆన్సర్, జీవీకే రావు కమిటీ. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ భద్రత కల్పించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం ముఖ్యాంశాలలో క్రింది వాటిలో సరైనవి. ఆన్సర్, 243 ఆర్టికల్ వరకు పొందుపరిచారు. 11వ షెడ్యూల్లో పొందుపరుస్తూ 29 అంశాలపై అధికారం కల్పించారు. స్థానిక ప్రభుత్వాల్లో క్రింది వాటిలో రిజర్వేషన్ వర్తించే పదవి ఏది? ఆన్సర్, వార్డు సభ్యుడు. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు అధికారం ఉన్న 29 అంశాల్లో క్రింది వాటిలో లేనిది. ఆన్సర్, శాంతి భద్రతలు. క్రింది వాటిలో రాజ్యాంగ బద్ధమైన సంస్థ. ఆన్సర్, జిల్లా ప్రణాళిక సంఘం. రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి తెలిపే ఆర్టికల్. ఆన్సర్, 243 కే. అశోక్ మెహతా కమిటీ సిఫారసుల పరిశీలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1979 నియమించిన కమిటీ. ఆన్సర్, సి నరసింహం కమిటీ. క్రింది వాటిలో సరైన వాక్య ఏది? ఆన్సర్, లోక్సభను తాత్కాలికంగా రద్దు చేయవచ్చు కానీ శాశ్వతంగా రద్దు చేయలేం. రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితిని క్రింది పేర్కొన్న ఏ సందర్భంలో పెంచవచ్చు? ఆన్సర్, జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సందర్భంలో. ఫాదర్ ఆఫ్ లోక్సభ అని ఎవరిని అంటారు? ఆన్సర్, జీవి మౌలంకర్. శూన్య సమయాన్ని 0 అవర్ ఎప్పటి నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు? ఆన్సర్, 2004. ఎంటెన్ ఆఫ్ లోక్సభ అని ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్, ఏఎస్ అయ్యంగార్. క్రింది వాటిలో బహిరంగ ఓటు హక్కు పద్ధతిలో జరిగే ఎన్నికలేవి? ఆన్సర్, రాజ్యసభ ఎన్నికలు. 2012 మే 13 పార్లమెంట్ వజ్రోత్సవాల సందర్భంగా మొదటి సభలో సభ్యులుగా ఉన్నవారిని పార్లమెంట్ ఘనంగా సన్మానించింది. క్రింది వారిలో వారెవరు? ఆన్సర్, వివిధ ఆర్థిక సంఘాలు సూచించిన కమిటీలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్, ప్రభుత్వ ఖాతాల సంఘం, హేలీ కమిటీ. ఎన్నో లోక్సభ ఎక్కువ కాలం కొనసాగింది? ఆన్సర్, 5. భౌగోళిక విస్తీర్ణం పరంగా కింది వాటిలో ఏ నియోజకవర్గం పరిధి పెద్దది? ఆన్సర్, ఉపాధ్యాయ కోట ఎమ్మెల్సీ నియోజకవర్గం. సమైక్య వ్యవస్థను తొలిసారిగా ప్రవేశపెట్టిన దేశం? ఆన్సర్, యుఎస్ఏ.
భారత రాజ్యాంగ భావనను మొదట అందించింది ఎవరు? ఆన్సర్ ఎంఎన్ రాయ్. లోక్సభ రద్దు అయినప్పటికీ రద్దు కాని ఒకే ఒక పదవి. ఆన్సర్ లోక్సభ స్పీకర్. రాజ్యసభ ఏర్పాటైన రోజు. ఆన్సర్ 1952 ఏప్రిల్ 3. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? ఆన్సర్ భారత రాష్ట్రపతి. భారత రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు? ఆన్సర్ పార్లమెంటు ఉభయ సభలు, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైన సభ్యులు. క్రింది వాటిలో ప్లేటో రచించిన గ్రంథం ఏది? ఆన్సర్ ద లాస్. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాలకు సంబంధించి క్రింది వాటిలో భిన్నమైంది. ఆన్సర్ పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఏ నగరంలో ఉంది? ఆన్సర్ వియన్నా. రాజ్యసభ పదవీ కాలం. ఆన్సర్ శాశ్వతం. భారతదేశంలోని రాష్ట్రాల మధ్య సహకారం సమన్వయాలకు ఉన్న రాజ్యాంగేతర చట్టపరం కాని సాధనాలు ఏవి? ఆన్సర్ జాతీయాభివృద్ధి మండలి, గవర్నర్ల సమావేశం. ఆదాయ పన్ను విధింపు, వసూలు, పంపిణీకి సంబంధించి క్రింది వాటిలో సరైంది. ఆన్సర్ కేంద్రం పన్నులు విధించి వసూలు చేసి ఆ మొత్తం కేంద్రం రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది. ప్రభుత్వ విత్తంపై పార్లమెంటు నియంత్రణ చేసే పద్ధతి. ఆన్సర్ బడ్జెట్, ఆర్థిక బిల్లు, అనుమతి ఉపక్రమణ బిల్లు, పైవన్నీ. కేంద్రం రాష్ట్రాల మధ్య సంబంధాలు దేనిపైన ఆధారపడతాయి? ఆన్సర్ రాజ్యాంగ ప్రకరణలు, సంప్రదాయాలు వాడుకలు, న్యాయస్థానాల వ్యాఖ్యానాలు, సంప్రదింపులు చర్చలు. క్రింది ఏ అంశాలు రాష్ట్ర జాబితాలోకి రావు? ఆన్సర్ క్రిమినల్ ప్రొసీజర్లు. సహకార సమైక్యను పెంపొందించే ప్రకరణలు. ఆన్సర్ ప్రకరణ 252, ప్రకరణ 258, ప్రకరణ 258A, పైవన్నీ. కేంద్ర బడ్జెట్ను లోక్సభ తిరస్కరిస్తే. ఆన్సర్ ప్రధానమంత్రి మంత్రిమండలి రాజీనామా చేస్తుంది. భారత రాష్ట్రపతి వద్ద ఉండే నిధి ఖాతా పేరేమిటి? ఆన్సర్ భారత అగంతుక నిధి. కింది వాటిలో శాసన మండలి లేని రాష్ట్రం. ఆన్సర్ రాజస్థాన్. రాష్ట్ర శాసనసభలో ఏ రాజకీయ పక్షానికి మెజారిటీ రానప్పుడు ముఖ్యమంత్రి ఎన్నికకు గవర్నర్ ప్రధానంగా పరిశీలించవలసిన విషయం? ఆన్సర్ స్థిరమైన మెజారిటీ పొందే అవకాశం ఉన్న యోగ్యుడైన వ్యక్తిని వెతకడం. జతపరచండి. ఆన్సర్ క్యాబినెట్ ప్రభుత్వం సమిష్టి బాధ్యత, అధ్యక్ష ప్రభుత్వం అధికారాల వేర్పాటు, సమైక్య ప్రభుత్వం అధికారాల వికేంద్రీకరణ, ఏకకేంద్ర ప్రభుత్వం అధికారాల కేంద్రీకరణ. వింగ్స్ ఆఫ్ ఫైర్ ఎవరి స్వీయ చరిత్ర పేరు? ఆన్సర్ ఏపీజే అబ్దుల్ కలాం. సమాన పనికి సమాన వేతనం అంటే? ఆన్సర్ ఆదేశిక సూత్రం. కేంద్ర మంత్రుల జీతభత్యాలు ఎవరు నిర్ణయిస్తారు? ఆన్సర్ పార్లమెంటు. రాష్ట్ర ఓట్ ఆన్ అకౌంట్ కాలపరిమితి ఎంత? ఆన్సర్ 6 నెలలు. భారత్లో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రాంతం ఏది? ఆన్సర్ మద్రాసు. రాజ్యాంగ భూమికను తయారు చేసింది ఎవరు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. భారతదేశంలో కలెక్టర్ పదవిని ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ లార్డ్ వారెస్ హెస్టింగ్.
రాజ్యాంగంలోని ఏ విభాగం ప్రకరణంలో ప్రాథమిక విధుల ప్రస్తావన ఉంది? ఆన్సర్ విభాగం 4A ప్రకరణ 51A. క్రింది వాటిలో ఎవరి పరిపాలనా కాలంలో అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1990వ సంవత్సరంలో జనతాదళ్ నేతృత్వ ప్రభుత్వం. భారతదేశంలో పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదనే కొనసాగుతుందని తెలిపే అధికరణ? ఆన్సర్ 77వ అధికరణ. రాష్ట్రపతి ఎన్నికా విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించాం? ఆన్సర్ ఐర్లాండ్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ను బిఆర్ అంబేద్కర్ మృతపత్రంగా పేర్కొన్నారు? ఆన్సర్ 356. సుప్రీంకోర్టు ఏ కేసులో ఇచ్చిన తీర్పు తరువాత రాష్ట్రపతి పాలన విధించడం ఆర్టికల్ 356 తగ్గింది? ఆన్సర్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ నీలం సంజీవరెడ్డి. భారత రాష్ట్రపతిగా అత్యధిక సార్లు పోటీ చేసిన వ్యక్తి? ఆన్సర్ చౌదరి హరిరామ్. ప్రభుత్వానికి అత్యవసర ఖర్చు నిమిత్తం భారత రాష్ట్రపతి వద్ద ఉండే ప్రత్యేక నిధి? ఆన్సర్ భారత ఆగంతుక నిధి. భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు విధించారు? ఆన్సర్ 3 సార్లు. భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరే అంశాన్ని ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించాం? ఆన్సర్ కెనడా. భారత రాష్ట్రపతి ఏ సందర్భంలో ఆర్డినెన్స్ జారీ చేస్తాడు? ఆన్సర్ పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు. క్రింది ఏ బిల్లులు విషయంలో 2 సభల మధ్య వైరుధ్యం వస్తే రాష్ట్రపతి సంయుక్త సమావేశంను ఏర్పాటు చేస్తాడు? ఆన్సర్ సాధారణ బిల్లు. భారత రాష్ట్రపతి ఎన్నికల్లో 2వ లెక్కింపు ద్వారా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ వివి గిరి. భారత రాష్ట్రపతికి క్రింది వాటిలో ఏ రకమైన వీటో అధికారం లేదు? ఆన్సర్ క్వాలిఫైడ్ వీటో. క్రింది వాటిలో భారత రాష్ట్రపతి అధికారం కానిది? ఆన్సర్ అడ్జర్న్. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎన్నికల గణంలో క్రింది వారిలో సభ్యుడు కానివారు? ఆన్సర్ పార్లమెంట్ ఉభయ సభలకు నియామక సభ్యులు. మౌలిక భారత రాజ్యాంగంలో 1950వ సంవత్సరంలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను ఎన్ని భాగాలుగా విభజించారు? ఆన్సర్ 4. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్కు సంబంధించి క్రింది వాటిలో సరైంది ఏది? ఆన్సర్ కర్బి ఆంగ్లాంగ్ అసోం. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సు ప్రకారం 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956వ సంవత్సరం ద్వారా ఎన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు? ఆన్సర్ 14, 6. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకై నియమించిన మొదటి కమిషన్ ఏది? ఆన్సర్ ఎస్కే తార్ కమిటీ. భాషా ప్రయుక్త రాష్ట్రాలను 1956లో ఏర్పాటు చేసిన 14 రాష్ట్రాలలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ మైసూర్. భారతదేశంలో 3 రాష్ట్రాలలో విస్తరించి ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ పుదుచ్చేరి. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అసెంబ్లీ మంత్రిమండలిని ఏర్పాటు చేశారు? ఆన్సర్ 69. ఈ క్రింది ఏ సంవత్సరాలలో 3 చొప్పున రాష్ట్రాలు ఏర్పడ్డాయి? ఆన్సర్ 1972, 1987, 2000వ సంవత్సరం. పైవన్నీ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకై 1951 ఆగస్టు 15 నుంచి 35 రోజుల నిరాహార దీక్ష చేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ గొల్లపూడి సీతారామమూర్తి. భారత రాజ్యాంగంలో
21వ భాగంలో ఆర్టికల్ 371లో ఎన్ని రాష్ట్రాలకు ప్రత్యేక అంశాలను కల్పించారు? ఆన్సర్ 12. 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 సంవత్సరంలో ఎవరిని ఉద్దేశించింది? ఆన్సర్ ఆర్థికంగా వెనుకబడిన పేదలకు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు? ఆన్సర్ 2. ట్రిపుల్ తలాక్ ద్వారా ముస్లిం మహిళలకు విడాకులు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్పు చెప్పింది? ఆన్సర్ 2017 ఆగస్టు 22. ట్రిపుల్ తలాక్ చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే గరిష్టంగా ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది? ఆన్సర్ 3. ఏ మార్గాల ద్వారా తక్షణం 3 సార్లు తలాక్ అని చెప్పడం నేరం అని ఈ చట్టం చెబుతుంది? ఆన్సర్ ఎస్ఎంఎస్, వాట్సప్, రాతపూర్వకంగా, పైవన్నీ సరైనవే. 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 సంవత్సరం ప్రకారం సంవత్సరానికి 800,000 ఆదాయం దాటిన వారికి రిజర్వేషన్లు వర్తించవు? ఆన్సర్ 8 లక్షలు. 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2019 సంవత్సరం రాజ్యాంగంలో ఏ అధికరణలు కొత్తగా చేర్చారు? ఆన్సర్ 15, 6, 16, 6. 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 సంవత్సరంకి రాష్ట్రపతి ఎప్పుడు ఆమోద ముద్ర వేశారు? ఆన్సర్ 2019 జనవరి 12. 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 సంవత్సరంలో అమల్లోకి రావటంతో దేశంలో మొత్తం రిజర్వేషన్లు ఎంత శాతం అయ్యాయి? ఆన్సర్ 59.5%. ఏ కేసులో సుప్రీంకోర్టు ఉన్నత కులాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ వారికి 10% రిజర్వేషన్లు చెల్లవని తీర్పు ఇచ్చింది? ఆన్సర్ 1 మాత్రమే సరైంది. భారత రాజ్యాంగంలో ఉన్న 370వ అధికరణం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 1949 అక్టోబర్ 17. 370 అధికరణ అమల్లో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఏ అంశాలపై జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి చట్టాలు చేయవచ్చు? ఆన్సర్ ఆర్థిక వ్యవహారాలు, రక్షణ వ్యవహారాలు, విదేశీ వ్యవహారాలు, సమాచార రంగం, పైవన్నీ. ఆర్టికల్ 35A ను జమ్మూ కాశ్మీర్కు వర్తింపచేస్తూ ఎప్పుడు భారత రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ జారీ చేశారు? ఆన్సర్ 1954. ఆర్టికల్ 35A అధికరణ ద్వారా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక హక్కులు ఏవి? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్లో పుట్టిన వారికి మాత్రమే సర్వ హక్కులు. భారతదేశంలో ఇతర రాష్ట్రాల ప్రజలు అక్కడ స్థిర నివాసం ఉండరాదు, ఆస్తులు కొనరాదు, ప్రభుత్వ ఉద్యోగాలు, స్కాలర్షిప్లు పొందరాదు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రీయులకు ప్రత్యేక పౌరసత్వం ఉంటుంది. పైవన్నీ సరైనవే. 2019 ఆగస్టు 6న భారత రాష్ట్రపతి మరో ఉత్తర్వు జారీ చేశారు. ఆ ఉత్తర్వు దేనికి సంబంధించింది? ఆన్సర్ 370 అధికరణను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు. మంచి పౌరుడు అంటే ఆన్సర్ సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తి. రాజ్యాంగంలోని 13వ నిబంధన ప్రకారం క్రింది వాటిలో దేనికి న్యాయ సమీక్ష అధికారం ఉంటుంది? ఆన్సర్ న్యాయస్థానం. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎన్నో ఉపరాష్ట్రపతి? ఆన్సర్ 13వ. జాతీయ మహిళా కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1992 సంవత్సరంలో. క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేయని వారు? ఆన్సర్ జేవి నరసింహారావు. కాగ్ ఈ క్రింది ఏ సంస్థకు కళ్ళు, చెవులు, చేతులుగా వ్యవహరిస్తారు? ఆన్సర్ ప్రభుత్వ ఖాతాల సంఘం. కేంద్ర ఎన్నికల సంఘం తన నివేదికను ఎవరికి సమర్పిస్తుంది? ఆన్సర్ ఎవరికి సమర్పించదు. ప్రణాళిక సంఘం తొలి అధ్యక్షుడు? ఆన్సర్
జవహర్లాల్ నెహ్రూ. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం ఎన్ని జాబితాలు ఉండేవి? ఆన్సర్ 3. భారత రాజ్యాంగ రచనలో అత్యంత ప్రభావం చూపిన అంశం? ఆన్సర్ భారత ప్రభుత్వ చట్టం. భారత రాజ్యాంగం మొదట కల్పించిన ప్రాథమిక హక్కులు ఎన్ని? ఆన్సర్ 7. రాజ్యాంగంలో అస్పృశ్యత నిషేధాన్ని తెలిపే ఆర్టికల్? ఆన్సర్ 17. భారత పౌరులకు రాజ్యాంగం ద్వారా లభించిన పౌరసత్వం? ఆన్సర్ ఏక పౌరసత్వం. ఎమినెంట్ డొమైన్ అంటే? ఆన్సర్ ఆస్తిని స్వాధీనం చేసుకునే సర్వాధికారం. ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ పద్ధతి దేనికి వర్తిస్తుంది? ఆన్సర్ ఎన్నికలు. అధికార పృథక్కరణ ఏ తరహా ప్రభుత్వంలో ఉంటుంది? ఆన్సర్ అధ్యక్ష. 17వ లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఏ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నిక అయ్యారు? ఆన్సర్ వయనాడ్. లోక్సభకు పోటీ చేసే జనరల్ అభ్యర్థి చెల్లించాల్సిన కనీస డిపాజిట్ మొత్తం ఎంత? ఆన్సర్ 25,000 రూపాయలు. బ్యాలెట్ పేపర్ స్థానంలో ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను తొలిసారిగా ఏ నియోజకవర్గంలో ఉపయోగించారు? ఆన్సర్ పరూర్. క్రింది వాటిలో ఎన్నికల సంఘం విధి కానిది ఏది? ఆన్సర్ పార్లమెంట్ సభ్యుల అర్హతలను నిర్ణయించడం. ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ పాలిటీ బిట్స్ ఈ వీడియోలో నేర్చుకున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫ్రెషర్స్ నో తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.